11 నా పేరు హబీబ్ న్యూస్ టీమ్ డీటెయిల్స్ వరంగల్ అర్బన్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో 53 మంది సీఐఎస్ఎఫ్, 10 మంది సివిల్ కానిస్టేబుళ్లు, ఇద్దరు ఎస్ఐలు మరియు సీఐతో కవాతు నిర్వహించారు. దీనిలో భాగంగా మట్టెవాడ పోలీస్ స్టేషన్ నుండి రామన్నపేట మీదుగా బట్టల బజార్, ఎల్లం బజార్ గుండా పోచం మైదానం మరియు కొత్తవాడ ఏరియాలో ఎలక్షన్ల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ డబ్బు మద్యానికి బానిస కాకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని వారికి వివరిస్తూ కవాతు నిర్వహించారు. రాబోయే లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి గౌరవనీయులైన మా సిపి డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఈరోజు మా మట్టవాడ పిఎస్ పరిధిలో ఈ సిఐఎస్ఎఫ్ ఫోర్స్తో లాంగ్ మార్చ్ స్టార్ట్ చేయడం జరిగింది. మా పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం టోటల్ ఏరియా లాంగ్ మార్చ్ చేస్తూ మధ్య మధ్యలో వాహనాలు తనిఖీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తాము. ఈ వచ్చే లోక్సభ ఎన్నికలలో ప్రజలంతా కూడా ప్రశాంతంగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రలోభాలు కూడా ఎక్స్పెస్గా ఉండవద్దు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా డబ్బుల పంపిణీ కానీ మద్యం కానీ ఇటువంటి ఏదున్నా ప్రజలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నెంబర్ ఏమన్నా ఇచ్చారు సార్? టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ మా కమిషనర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది, దానికి దానిలో పెట్టడం కానీ లేదంటే 100 డయల్ చేయడం కానీ మా నెంబర్స్ చేయడం కానీ దేని చేసినా ఇమ్మీడియట్ స్పందించి చేస్తాము. ఆల్రెడీ మా ఫైన్ స్క్వాడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ కూడా అన్నీ ఫంక్షనింగ్లో ఉన్నవి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా చెక్కింగ్లో కూడా తనిఖీలో దొరికినా కానీ వారిపై చర్యలు తీసుకోబడతాయి. వీళ్ళు 53 మంది సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఒక 10 మంది, ఇద్దరు ఎస్ఐలు, నేను గౌరవ మా ఏసీపీ గారు కూడా మధ్యలో వచ్చారు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.